Hello everyone, welcome to our channel. Iroju manam mana channel lo andari favorite recipe gulab jamun ready cheskobothunnam. Simple and tasty ga perfect ga ready cheskovala chusaddam. Deeni kosam nenu aaji gulab jamun mix cheskuntunnanu. First oka bowl teeskuni dantlo gulab jamun mix mottham cut chesi add cheskunnanu. Next dantlo ki konjam cooking soda add cheskuntanu, danni mix cheskuntunnanu. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక చపాతీ ముద్ద ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న దాని తర్వాత దాని మీద కొంచెం ఘీ యాడ్ చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో నేను కొంచెం ఘీ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసుకుని ఒక 5 to 10 minutes అలా పక్కన పెడతాను. ఈలోపు నేను షుగర్ సిరప్ రెడీ చేసుకుంటాను. దానికోసం ఫస్ట్ నేను అప్రాక్సిమేట్గా కొంచెం షుగర్ యాడ్ చేశాను. అది డిప్ అయ్యేంత వరకు వాటర్ ఫిల్ చేశాను. దాన్ని మిక్స్ చేస్తుంటే అది మెల్ట్ అయిపోతుంది. మనకు పాకం కన్సిస్టెన్సీ రావాల్సిన అవసరం లేదు. షుగర్ బాగా మెల్ట్ అయిపోయి ఒక 5 మినిట్స్ వరకు అది బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయితే సరిపోతుంది. సో అది బాయిల్ అయిన తర్వాత నేను దాంట్లోకి కొంచెం క్రష్ చేసి పెట్టుకున్న ఇలాచీ యాడ్ చేస్తున్నాను. దెన్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వకముందే మనం రెడీ చేసి పెట్టుకున్న జామున్స్ని దీంట్లో యాడ్ చేసేయాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అయిపోతే లోపల కుక్ అవ్వకుండా పైన కలర్ చేంజ్ అయిపోతాయి జామున్స్ అనేటివి. సో దట్ మీడియంగా హీట్ అయిన ఆయిల్లో మనం ఈ జామున్స్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకొని ఆఫ్ చేసి పెట్టుకున్న సిరప్లో ఈ హాట్ బాల్స్ని మనం యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు జామున్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇవి అన్నీ ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మనకి ఎలా కావాలంటే దేంట్లో ఎలా సర్వ్ చేసుకోవాలనుకుంటే అలా సర్వ్ చేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.